రకరకాలైనటువంటి ఆర్ట్ల గురించి మనందరికీ తెలుసు. అయితే పర్టిక్యులర్ గా కార్టూన్లు అలాగే క్యారికేచర్లు అనేవి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి గాంచినవి. సో క్యారికేచర్ ని గీయటంలో చాలా సుప్రసిద్ధ హస్తులు చెప్పాలంటే ఆయనకి ఎంతో అనుభవం కూడా ఉంది. సముద్రాల గారు ఆయన ప్రస్తుతం అంతా ఉన్నారు. ఒక్క నిమిషం ఆయనతో మాట్లాడదాం. అయితే ఆయన మనం ఇక్కడ క్వశ్చన్ కూడా అడగాల్సి ఉంటుంది. ఆయన లైవ్ లో మన బొమ్మని గీయగలుగుతారా క్యారికేచర్ గా, అది కూడా అడుగుతాను ఒకసారి. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ అసలు క్యారికేచర్ అంటే మిగతా ఆర్ట్లకి క్యారికేచర్కి ఏంటి డిఫరెన్స్? క్యారికేచర్ అంటే ఎట్లా గీస్తారు అసలు? క్యారికేచర్ అంటే ఒక మనిషిలో తన పుట్టుకలో తన ముఖంలో ఏదైనా ఎగ్జాజరేట్ చేయడానికి క్యారికేచర్ ఎత్తి చూపించడం కోసం, ఇప్పుడు కేసీఆర్ గారికి పెద్ద ముక్కులాగా ఇలాంటివి ఎత్తి చూపించడంలో పొలిటికల్ టెన్జులకి క్యారికేచర్ అంటారు. ఇది వేయడం అనేది ఇప్పుడు అంత ఈజీ కూడా కాదు, అది కనబడాలి, రిజెంబుల్స్ రావాలి. సో క్యారికేచర్ ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి ఆదరణ ఉంది. ఈ క్యారికేచర్ చిన్నదానిలోనే వేయాలి, రెండు లైన్లోనే వేయాలి, పెద్దగా కూడా వేయాలి. సో ఇప్పుడు మీరు డైరెక్ట్గా నా బొమ్మ చూసి, అంటే క్యారికేచర్ని నాది చూసేసి డైరెక్ట్గా లైవ్లో క్యారికేచర్ని గీయగలరా? ఎవరిదైనా గీయగలరా? కేవలం ఒక ప్రామినెంట్ పర్సనాలిటీస్ లేదు, లేకపోతే ఎవరైనా బాగా ఫేమస్ ఆర్టిస్ట్లో ఫేమస్ పాలిటీషియన్స్ వీళ్ళవి మాత్రమే గీస్తారా, లేకపోతే ఎవరి అయినా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరిదైనా గీయగలరా? పెద్దవాళ్ళు ఏజ్కి వచ్చినప్పుడు వాళ్ళ యొక్క ఫేస్లో ఏదైనా ఒక పార్ట్ బాగా ముదిరి ఉంటుంది కదా, అందువల్ల అది బాగా గీస్తే ఈజీగా ఐడెంటిఫై. చిన్నపిల్లల్లో ఆ ఫేస్ అంత పరిపక్వత ఉండదు కాబట్టి అందమైన ఫేస్లు అయిపోతాయి. సో ఎవరైనా వేయచ్చు, ముఖ్యంగా బాగా పాపులర్ అయిన వాళ్ళవి ఈజీగా వేయచ్చు, కొంచెం కొత్త కొత్తగా ఉన్న వాళ్ళవి ఒకటికి రెండు సార్లు ప్రయత్నిస్తే వేయచ్చు, స్పాట్లో వేయచ్చు, సిస్టమ్ మీద వేయచ్చు, పేపర్ పెన్తో వేసేయచ్చు. వేయగలిగితే ఏదైనా చక్కగా వేయచ్చు. క్యారికేచర్ అనేది చాలా ఇష్టమైనది, చాలా కష్టమైనది. మరి వేసి చూపిస్తారా మా కోసం? ఖచ్చితంగా. వైనా రైట్, చూద్దాం ఇప్పుడు ఎట్లా గీస్తారు క్యారికేచర్, అసలు ఎట్లా చెయ్యాలి అనేది మొత్తం చూద్దాం. డెఫినెట్గా అండి.
అసలు ఎంత బాగా క్యారికేచర్ వస్తుంది, ఇంత బాగా ఆర్ట్ చేయగలరని కూడా అసలు నాకు తెలియదు. వావ్ సూపర్. అసలు నాది లైవ్లో నన్ను నేను చూసుకుంటే నాకు చాలా బాగా నచ్చేసింది సార్. థ్యాంక్ యూ సో మచ్. మోస్ట్ వెల్కమ్ అండి. సో చూసారు కదా సముద్రాలు గారు వేసినటువంటి క్యారికేచర్ని. మీలో కూడా ఎవరికైనా క్యారికేచర్ కావాలంటే తప్పకుండా కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లో కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే మీకు ఎవరిది ఎప్పుడు ఎలా కావాలన్నా కూడా క్యారికేచర్ని ఆయన గీసి రెడీగా వెంటనే ఇచ్చేస్తారు. సో ప్లీజ్ కాంటాక్ట్.